వెల్కమ్ బ్యాక్. టీడీపీ రాజకీయాలను వ్యాపారం చేసిందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని విమర్శించారు. అన్ని రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరిగాయని, ఇవి ఎవరిపైనా కక్ష సాధింపులు కావని జీవీఎల్ అన్నారు. రాజకీయ ఆరోపణలతో సోదాల నుంచి తప్పించుకోవాలని టీడీపీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. ఎవరికి వారే క్లీన్ చిట్ ఇచ్చుకుంటే సరిపోదని సీఎం రమేష్ సత్యహరిశ్చంద్రుడి మనవడిలా మాట్లాడుతున్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు. ₹3,000 కోట్ల ధనాన్ని వాటి ద్వారా పేమెంట్ చేసి వివరాలు ఇవ్వనటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఎటువంటి నిబద్ధత లేదు. అలాగే పోలవరం విషయంలో కూడా కొన్ని అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఐటీ శాఖలో బినామీ కంపెనీల ద్వారా ₹1,000 కోట్ల ప్రోత్సాహకాల రూపంలో పేమెంట్ చేశారని, అలాగే అనేక అవినీతి మార్గాలను ఎంచుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో విశ్వసనీయత లేదు అని అనేక సందర్భాల్లో చెప్పాము. అవినీతి ఆరోపణలు, పన్ను ఎగవేత ఆరోపణలు, ఆదాయం చూపించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన, ఇతర పార్టీ నాయకులపైన ఇన్కమ్ ట్యాక్స్ వారు సోదాలు నిర్వహిస్తే దానితో ఏదో ఒక రకంగా రాజకీయం చెప్పి తప్పించుకోవచ్చు అని తెలుగుదేశం వారు భ్రమపడుతున్నారు. ఆదాయ పన్ను సోదాల్లో వారెవరు కత్తులతోనూ రివాల్వర్లతో రారు, కేవలం కాగితాలతో వస్తారు, మిమ్మల్ని కాగితాలు అడుగుతారు. మరి మీ జాతకం అంతా ఎక్కడ బయటపడుతోందో, మీరు చేసిన అవినీతి బూటకం అంతా ఎక్కడ బయటపడుతోందో, మీరు మీ పార్టీ వ్యక్తుల ద్వారా ఎలాగైతే రాజకీయ పేమెంట్స్ చేశారో, ఎలా వేరే పార్టీల నుంచి ఇతరుల్ని ప్రోత్సహించడానికి, వారికి ఎరవేయటానికి మీరు డబ్బు ఎలా వాడారో, ఇవన్నీ బయటకు వస్తున్నాయని మీరు భయపడుతున్నారు. చిత్తశుద్ధి కలిగిన రాష్ట్రం అయితే, ప్రభుత్వం అయితే, చిత్తశుద్ధి కలిగిన పార్టీ అయితే ఎందుకు మీరు అంతా వణుకుతున్నారు, ఎందుకు రాజకీయ రంగు పులమటానికి ప్రయత్నిస్తున్నారు? దీంతోనే ప్రజలకు అర్థమైపోయింది మీ తెలుగుదేశం నాయకుల ప్రాణం అదేదో పంజరంలో ప్రాణం ఉన్నట్టుగా, ఎవరో మీ కొద్ది వ్యక్తులలోనే మీ పార్టీ వారిపైన సోదాలు జరిగితే మీ జాతకం అంతా బయటపడుతుంది అని మీరు భయపడుతున్నారు. తప్పనిసరిగా